ఏలూరు జిల్లా పోలవరం బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని కార్తీక వనభోజనాల సందర్భంగా పోలవరం మండల స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు బుధవారం ప్రత్యేక భోజనాలు ఏర్పాటు చేసినట్లు మండల విద్యాశాఖ అధికారి బొబ్బిలి బాలసుబ్రహ్మణ్య స్వరూప్ తెలిపారు. ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి స్వరూప్ మాట్లాడుతూ ఈ ఒక్కరోజు విద్యార్థులకు పెట్టే మధ్యాహ్న భోజన పథకంతో పాటు అదనంగా కొన్ని రకాల వంటలు చేర్చి విద్యార్థులకు ప్రత్యేకంగా భోజనాలు పెట్టడం జరిగిందన్నారు. స్వీట్లు, సన్నబియ్యంతో బిర్యానీ, బంగాళదుంప కర్రీ, కట్ట, పెరుగు పచ్చడి, చట్నీలతో పాఠశాలలో ఉన్న సుమారు 600 మంది విద్యార్థులకు పాఠశాల హెచ్ఎం ఉపాధ్యాయులందరూ కలిసి భోజనాలు చేశారన్నారు. బాలల దినోత్సవం రోజు విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించి 170 మంది విద్యార్థులకు బహుమతులు అందజేయడం జరిగిందన్నారు. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో విద్యార్థులకు ప్రత్యేక భోజనాలు ఏర్పాటు సంప్రదాయాన్ని ఈ సంవత్సరం కొనసాగించామన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన ఉపాధ్యాయులకు విద్యార్థులు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీచర్లు కె లక్ష్మీకాంతం, ఎస్ భవానీ, కృష్ణకుమారి, త్రివేణి పల్లవి, సుధాకర్, లక్ష్మణ్ కుమార్, నాని, పాఠశాల ఇతర ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు ప్రభుత్వ ఉన్నత పాఠశాల పోలవరంలో అందరి విద్యార్థులకి కూడా మరి మిడ్ డే మీల్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే మామూలు జగనన్న మిడ్ డే మీల్తో పాటుగా ఎక్స్ట్రాగా కట్ట మరియు స్వీటు, పెరుగు చట్నీ మొదలైనవన్నీ కూడా పిల్లలకి స్పెషల్గా తయారు చేయించి అలాగే రైస్ సన్నబియ్యం తీసుకొచ్చి వండి పెట్టడం జరుగుతుంది. పిల్లలందరూ కూడా మాకు గ్రాండ్గా చేశారు. మరి ప్రతి సంవత్సరం కూడా ఈ బాలల దినోత్సవం సందర్భంగా పిల్లలకి ఇలా భోజనాలు ఏర్పాటు చేయడం అనేది ఒక సాంప్రదాయంగా వస్తూ ఉంది. అదే సాంప్రదాయం కొనసాగించడానికి బాలల దినోత్సవం రోజున చిన్న అడ్డంకి రావడంతో ఈరోజు అది ప్రత్యేకంగా మేము ఏర్పాటు చేసి చేయడం జరుగుతుందండి. అందరికీ కూడా ఈ విషయంలో పాటించి భోజనం ఏర్పాటు చేయడం జరిగిందండి. ప్రతిరోజు రోజువారీ జగనన్న మధ్యాహ్న భోజన పథకంతో పాటుగా ప్రత్యేకంగా ఈరోజు స్వీటు, పలావు సన్నటి రైస్ తోటి, అదేవిధంగా ఉల్లి చట్నీ, అదేవిధంగా కట్ట, ఇవన్నీ కూడా ఎక్సెస్ తయారు చేయించి పిల్లలకి భోజనం పెట్టడం జరుగుతుందండి. దీనికి కారణం ఏమిటంటే ఉపాధ్యాయ దినోత్సవం మా విద్యార్థులందరూ కూడా మాకు చాలా చక్కగా ఆర్గనైజ్ చేసి చేశారు. ఆ సంతోషంతో బాలల దినోత్సవం నాడు వీళ్ళు చక్కటి భోజనం ఏర్పాటు చేయాలి, పిల్లలందరికీ కూడా ఆటల పోటీలు అవి నిర్వహించి మంచి బహుమతులు ఇవ్వాలి అని చెప్పేసి మేము నిర్ణయించుకున్నాం. మరి స్కూల్ తరఫు నుంచి మంచి బహుమతులు వాళ్ళకి కొని ఇవ్వడం జరిగింది. సుమారుగా 10,000 రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళకి చేయడం జరిగిందండి. మరి ఈరోజు ఆ రోజు బాలల దినోత్సవం నాడు ఫుడ్ కమిషనర్ గారు విజిట్ ఏదో ఉందంటే అది డిస్టర్బెన్స్ లేకుండా ఆ రోజు క్యాన్సిల్ చేసి ఈరోజు ప్రత్యేకంగా వాళ్ళకి జరపడం జరుగుతుంది. ఈరోజు అంటే బుధవారం నాడు 16 తారీఖు, నవంబర్ 16 తారీఖు 2022. మరి ఈ ప్రోగ్రామ్కి సహకరించినట్టు